గురజాల పట్టణంలోని అనిగ్రేస్ వృద్ధాశ్రమంలో అక్షర స్కూల్ విద్యార్థులు వృద్ధులకు శనివారం శాల్వాలు పాలు పండ్లు పంచిపెట్టారు. విద్యార్థులు వృద్ధుల యోగక్షేమాలను తెలుసుకుని వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అక్షర స్కూల్ డైరెక్టర్ శ్రీనివాసరావు, ఆశ్రమం వ్యవస్థాపకులు చింతకైల ఎస్ఐ, విద్యార్థులు పాల్గొన్నారు. కృషి చేస్తున్నాం, కానీ మా స్కూలు యాజమాన్యం ఇప్పటికీ మాకు అర్హత ఇచ్చింది ఇక్కడికి రావడానికి. మేము ఎంతో సంతోషంగా ఉన్నాం. మేము ఇక్కడికి వచ్చింది మిమ్మల్ని ఎంతో ఆనందపరచడానికి, మీకు మీ తీపి గుర్తులు మళ్ళీ గుర్తు చేయడానికి వచ్చాము. మీరందరూ ఎలా ఉన్నారు? మేము మొదట ఎప్పటి నుంచో అనుకుంటున్నాం రావాలి అని, ఇప్పుడు కుదిరింది, ఇప్పుడు వస్తాం. ఇప్పటి నుంచి ప్రతిసారి వస్తూనే ఉంటాం. మేము ఇప్పుడు అగజానన పద్మార్గం గజానన మహర్నిశం, మా గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షా పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ సరస్వతి నమస్తుభ్యే సదా పద్మ పద్మ విశాలాక్షి పద్మవేశ్వర వందిని. పైగా మన గురజాల వాసులైనటువంటి ఏసఐ గారు ఈ శ్రీ అనిగ్రేస్ వృద్ధాశ్రమాన్ని ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తూ ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపుతున్న శ్రీ ఏసఐ గారికి మన అక్షరా స్కూల్ మేనేజ్మెంట్ తరఫున ప్లస్ మా అక్షరా స్కూల్ విద్యార్థుల తరఫున ఒకసారి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా తల్లిదండ్రుల్ని అందరూ కూడా మర్చిపోకుండా జీవితాంతం వాళ్ళని మనం పువ్వుల్లో పెట్టి చూసుకోవాల్సిందిగా కోరుచు, అలాగే వాళ్ళ వైపు నుంచి మనం చిన్నతనంలో అల్లారు ముద్దుగా వాళ్ళు గోరు ముద్దలు తినిపిస్తూ మనల్ని ఇంత ఇవాళ ఈ పొజిషన్కి తయారు చేసిన తల్లిదండ్రులకి మన జీవితాంతరం కూడా కృతజ్ఞతలై ఉండాలని, అలాగే వాళ్ళు వృద్ధాప్యానికి వచ్చినప్పుడు మనకి చిన్నతనంలో వాళ్ళు ఏ రకమైన ఆప్యాయత అనుబంధం ఇచ్చారో వాళ్ళు కూడా వృద్ధాప్యంలో మన వైపు నుంచి అలాంటి అనుభూతిని వాళ్ళు కోరుకుంటారు. అందుకే కొంచెం తల్లిదండ్రుల పరంగా అందరూ కూడా వాళ్ళ డ్యూటీస్ని సక్రమంగా నిర్వర్తిస్తూ వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా జీవితంలో బాగా అభివృద్ధి చెంది వాళ్ళని ఎంతో అల్లారు ముద్దగా ఆప్యాయతగా చూసుకుంటూ వాళ్ళు మనకి జన్మనిచ్చినందుకు వాళ్ళ రుణం తీర్చుకునే విధంగా అందరూ ప్రవర్తించాలని దేవుడు. మనం స్కూల్ విద్యార్థులు మరి కొత్త సంవత్సరం సందర్భంగా ఆనిగేస్ వృద్ధాశ్రమంలో వృద్ధులను ప్రేమించి కాయలు పండ్లు సాల్వలు తీసుకొచ్చారు పిల్లలకి, మరి వృద్ధులకి. ఈ పిల్లలు మళ్ళీ మంచిగా చదువుకొని ఈ అక్షరా స్కూల్ యాజమాన్యానికి మంచి పేరు తేవాలని, తల్లిదండ్రులకి కూడా మంచి పేరు తేవాలని ఈ చిన్నతనం మా హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియపరుస్తుంది. ఇలా ఏడుస్తున్నారు రా కొంతమంది ఫీలింగ్స్ మాట్లాడి.